ఈనాడు మనము హృదయాన్ని తెరిపించాలి. We should open our hearts today. నోరును ముయించాలి. We should shut our mouth. కానీ ఈనాడు దీనికి విరుద్ధంగా జరుపుతున్నాము. But we are going in the wrong direction. నోరును తెరుచుకుంటున్నాము, హృదయాన్ని మూసివేస్తున్నాము. We open our mouth and close our heart. ఇదియే దైవ ద్రోహము. You are betraying, you are a traitor to God. సాధ్యమైనంత వరకు నీవు నోరును మూసుకో. To the extent possible shut your mouth. హృదయాన్ని తెరిపించు. Open up your heart. ఈ నిమిత్తమే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అని వదన ధరిస్తూ. For this reason ancient saints observed silence. చిన్నదానికి పెద్దదానికి ఊరికే మాటలు 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 మాటలు. But small things and big things we go on talking, vain gossip. కనుక ఈ మాటలు ఏనాడు మనం అదుపులో ఉంచుకుందామో ఆనాడే మనకు ఆనందము అభివృద్ధి అవుతుంది. That day when we control our talk, you'll be blissful. మాటలాడేటువంటి వాడు పనులు చేయలేడు. The one who talks cannot do. పని చేసేటువంటి వాడు మాట్లాడడు. A doer, the one who acts will not. కాబట్టి ఎవడు మాట్లాడుతున్నాడు వాడు పని చేయలేనటువంటి సోమరి. So the one who talks continuously is a lazy man who won't do. మాటలను తగ్గించుకో. Cut short your talk. హృదయాన్ని తెరిపించుకో. ఓపెన్ యువర్ హార్ట్. అప్పుడే దైవం నీ హృదయంలో ప్రవేశిస్తుంది. Then God will install you. ఉన్నటువంటి దైవం వెలుపల వస్తుంది. Or else it will come out. కనుక నే రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవాలి. We should know the unity of these two.